వెల్కమ్ బ్యాక్ టు లక్కీ తెలుగు ఛానల్. నేను వినంత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లోన్ చేస్తూ వెళ్దాం అనుకున్నాను, కానీ మా బాబు ఇంట్లోనే ఉన్నాడు. ఈరోజు వర్షం అన్నమాట ఇక్కడ, సో అందుకని నాకు వీడియో తీయడం అవ్వలేదు. ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపిస్తానండి. వర్షం వచ్చిందన్నాను కదా, సో నేను శనగలు నానేసాను. శనగలతో వడలు ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికంటే ముందుగా వర్షం వచ్చింది అన్నాను కదండి, మాకు ఇక్కడ ఎప్పుడు 8 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉన్నాము, కానీ ఎప్పుడు ఇక్కడ ఇలా మునిగిపోలేదు. మాకు లాస్ట్ ఇయర్ కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి కదండి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మాకు అసలు వాటర్ రాలేదు. కానీ నిన్న నైట్ వచ్చిన వర్షానికి మోకాల లోతు వరకు వాటర్ చేరిపోయింది. ఇంట్లో నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ అయిపోయినట్టు ఉందన్నమాట. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు మా బాబు ఇంట్లోనే ఉన్నాడు అన్నాను కదండి, చూస్తున్నారు కదా ఎలా ఆడుకుంటున్నాడో. నేను ఈ వీడియో మేడపై నుంచి తీసానండి, కిందకి వెళ్ళలేదు. ఎందుకంటే నాతో పాటు మా బాబు కూడా వచ్చేస్తాడని చెప్పి నేను కిందకి వెళ్ళలేదు, పైనుంచి తీశాను. చూస్తున్నారు కదా ఎంత జాగ్రత్తగా నడుచుకుని వెళ్తున్నారో. మార్నింగ్ అయితే చాలా ఎక్కువ వాటర్ ఉందండి, మోకాళ్ళ పైకే వచ్చేస్తుంది వాటర్, అంత వాటర్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది, వర్షం తగ్గిన మూల నుంచి వాటర్ అలా తగ్గుతూ వస్తుందండి. ఇప్పుడు అంత వాటర్ లేదు. శనగలు 150 గ్రామ్స్ తీసుకున్నానండి నేను. ఇవి ఒక 6 అవర్స్ పాటు నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి గిన్నెలో. మిక్సీ జార్లో 3 లవంగ మొగ్గలు, 4 వెల్లుల్లి రెమ్మలు, 3 ఎండుమిర్చి అండి ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న శనగలను వేసేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. చూద్దామండి. ఇప్పుడు నేను ఇందులో ముందు వాటర్ వేయలేదు కదండి, తర్వాత కొంచెం అంత వాటర్ వేసుకున్నాను. టీ గ్లాస్లో సగానికి, సగం కూడా కాదు, ఇంకా చాలా తక్కువ వాటర్ వేసుకున్నానండి. వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఇలా మనకి కచ్చాబచ్చగా, మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై ఒక మూకటి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది కాగేలోపు ఆనియన్స్ కట్ చేస్తాను. నేను గ్రైండ్ చేసుకున్న పిండిలోనికి ఒక ఆనియన్ ముక్కలు కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఉల్లిపాయ ముక్కలే కనిపిస్తాయి మనకి, అందుకని ఒకటే సరిపోతుందండి, ఒక ఆనియన్ కట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా నేను ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. వడల పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసేసుకొని పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయి ఉంటుందండి, వడలుగా చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వడలు ఎలా చేస్తున్నారో అమ్మ, ఈ విధంగా వడలు చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వడలు బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన శనగల వడలు రెడీ అయిపోయాయండి. ఇలా వర్షం వస్తున్నప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా వడలు కానీ లేకపోతే పకోడీ అన్నా బజ్జీ అన్నా ఏదైనా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి, కానీ ఇలా శనగలతో వడలు చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అలాగే లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.